ఈరోజు కేసీఆర్ కేటీఆర్ అనే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు మా రేవంత్ రెడ్డి గారిని అనని విషయాన్ని అంటే ఉద్దేశం వేరు. 3 గంటల కరెంటు యొక్క ఉద్దేశం వేరు. కరెంటులో కరెంటు రైతుల పేరు చెప్పి 24 గంటల కరెంటు అని చెప్పేసి రైతుల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా దోపిడీకి పాల్పడుతుంది పూసగుచ్చినట్టు చెప్పారు మా అధ్యక్షులు. ఎక్కడ కూడా 24 గంటల కరెంటు ఇవ్వట్లేదు. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు కేటీఆర్ గారు అబద్ధాలు మాట్లాడారు, సత్యదూరాలు మాట్లాడారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ ఓపెన్ చేసి మరి 8 గంటలు 9 గంటలు అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏఈలందరికీ లాగ్ బుక్లు అన్నింటినీ లాక్ చేశారు. మీరు చూపించమనండి. నేను కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నా, మీరు రాష్ట్రంలో ఎక్కడ 24 గంటలు కరెంట్ ఇచ్చినో చూపండి, అక్కడే మీరు అడగండి. 24 గంటలు కరెంట్ ఇవ్వని చోట మా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను. ఓకేనా? ఒకటి, ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా 16,000 కోట్ల రూపాయలు రైతుల పేరు మీద కరెంటుకి చూపిస్తూ ఉన్నారు. 8 గంటల కరెంటు 9 గంటల కరెంటు 10 గంటల కరెంటు ఇస్తే 8,000 కోట్లు అవుతుంది. మిగతా 8,000 కోట్లు ఎక్కడికి పోయినాయని చెప్పేసి మా అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే తెలంగాణ రాకముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పు 2,000 కోట్లు, ఇప్పుడు 60,000 కోట్లు. ఈ అప్పునే మీరు దోపిడీ చేసిండ్రు. కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసిందని చెప్పడం అంతే తప్ప, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అదే అసెంబ్లీలో వారి నోటితోనే ఒప్పుకున్నారు. 9 గంటలు ఒప్పుకున్నా 6 గంటలు ఒప్పుకున్నారు. మీరే 2004లో 6 గంటలు ఇచ్చిందని ఒప్పుకున్నారు. మీరే 3 గంటలు ఎట్లా అడుగుతారు కేటీఆర్ గారు? మీరే ఒప్పుకున్నారు. అదే అసెంబ్లీలో అప్పుడే ఆ మొత్తం ఇంటర్వ్యూ చూడండి, 6 గంటలు ఒప్పుకున్నారు ఆయన. 9 గంటలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 24 గంటలు ఇస్తామంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధానం, మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట తప్పితే, మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి కాదు, వారు మాట తప్పుతారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం రేవంత్ రెడ్డి గారు నమ్ముతుంది, కానీ కేసీఆర్ ఇక పైన నమ్మే పరిస్థితి లేదు. అవమానించినటువంటి కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలా, లేకపోతే గౌలు రైతుగూడంగా రైతు బంధిస్తా అని చెప్పేసిన మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా? మూడవది, ఒడ్ల కుప్పల మీద రైతు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఒడ్లు కొనకుండా ఉన్న కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనా, లేకపోతే చివరి గింజ వరకు మీరు పండించిన పంటను కొంటాని 2018 నుండి ఇప్పటి వరకు చెప్తూ వస్తున్న మా అధ్యక్షులు క్షమాపణ చెప్పాలనా? యావత్ ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, సకల జనులు సమ్మె చేసి ఈ తెలంగాణను సాధించింది సోనియా గాంధీ గారు. ఎంతో సాహసం చేసి పార్టీ నష్టపోతున్న ఈ తెలంగాణ ఇచ్చింది. అలాంటి తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణకు నిన్ను తీసుకుపోయి కూర్చోబెట్టిన నువ్వు క్షమాపణ చెప్తావా, లేకపోతే తన జీవితాంతం తన రాజకీయ జీవితం మొత్తం ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడు కూడా పాలక పక్షం వైపు ఆకర్షితులు కాకుండా డబ్బుకు కానీ ఎలాంటి ప్రలోభానికి కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టినా లొంగకుండా ఉన్న మా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పంటావా, లేకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా కేసీఆర్ గారు? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. తెలంగాణ ప్రజలందరూ కష్టపడి నిన్ను కూర్చోబెట్టి కుర్చీ మీద కూర్చోబెడితే తెలంగాణను మొత్తం దోసుకున్న మీరు క్షమాపణ చెప్పాలా? తన యావత్ జీవితాన్ని ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడిన రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా? యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.